గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపి అండ్ రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్, హరీష్ రావు, కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. బిఆర్ఎస్ కు వరుసగా 2 సార్లు అధికారం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు వచ్చిన ఫలితంపై బాధగా లేదు అని, కానీ అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నిరాశ చెందానని, ఈ ఎన్నికలను ఓ పాఠంగా తీసుకొని తిరిగి పుంజుకుంటామన్నారు కేటీఆర్. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు కేటీఆర్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి వారికి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు మాకంటే ఎక్కువ సీట్లు కట్టబెట్టి ప్రభుత్వాన్ని నడపమని వారికి అవకాశం ఇచ్చారు. వారికి కూడా మా అభినందనలు. మరి వారు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తప్పకుండా బాగా నడపాలని నేను కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. మా పార్టీ తరఫున కూడా తప్పకుండా వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక మాట మాత్రం వాస్తవం, మరి మేము కూడా నిర్మాణాత్మకంగా ఒక పద్ధతి ప్రకారం పోతాం. వెంటనే కొత్త ప్రభుత్వాన్ని తొందరపెట్టే పని కూడా మేము చేయం. వాళ్ళు కూడా కుదుర్కోవాలా, వాళ్ళు కూడా పనిచేయాలా, వి అండర్స్టాండ్ దాట్. కాబట్టి వారు ప్రజలకు ఏవేవైతే హామీలు ఇచ్చారో, ఏవేవైతే చెప్పారో తప్పకుండా నిలబెట్టుకుంటారని మేము కూడా ఆశిస్తా ఉన్నాం. మరోవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు అని హరీష్ రావు అన్నారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించారని, ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నామన్నారు. ఈ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన పార్టీ శ్రేణులకు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోపక్క ప్రియమైన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులారా, మీ హార్డ్ వర్క్ కు ధన్యవాదాలు అని కవిత ట్వీట్ చేశారు. తమ కోసం పోరాడిన సోషల్ మీడియా వారియర్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు. అధికారంలో ఉన్నా లేకున్నా తాము తెలంగాణకు సేవకులమే. కోరుట్ల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.